name is Nihal. I am from Hyderabad only. I completed my BTech in 21 from ECE. Guys, you know what? ఆల్రెడీ మనం బీటెక్ అనేది 4 లక్షలు మన కాలేజీకి బాగా పెట్టుకున్నాం. ఇక్కడ ఇంటికి వచ్చి మళ్ళా మళ్ళా 10,000 పెట్టినాం ఇక్కడ. కనీసం 4 లక్షలు నాయన్ చేయలేకున్నా కూడా అట్లీస్ట్ 30,000 కన్నా నాయన్ చేయండి. ఎందుకంటే మీరు ఇంటికి వచ్చి 1 మంత్ అవుతుంది. ఆ జాయిన్ అక్టోబర్ 7, టుడే ఇస్ నవంబర్ 12, జస్ట్ 1 మంత్. నేను ఇక్కడికి వచ్చి క్లాస్ అటెండ్ కానీ గ్రూపింగ్ క్లాస్ అటెండ్ కానీ నేను చెప్పాను, ఇక్కడ ఒక లింక్లు ఇస్తారు కదా, ఆ లింక్ ఇంకా పడంగానే అట్లా అటెంప్ట్ చేసేయండి. నిన్న మా ఫ్రెండ్ ఒకరు జస్ట్ ఒక 20 మినిట్స్ లేట్ అయినందుకు ఈరోజు అడిగితే ఆల్రెడీ జస్ట్ ఆ రిక్రూట్మెంట్ ఉన్నంత వరకే అటెండ్ అవుతా, మిగతాయి అప్లికేషన్ కూడా వేస్ట్ అన్నారు. ఇట్లా లింక్లు పడంగానే అట్లా అప్లై చేసుకోండి. ఇదేంటంటే ఇక్కడ మ్యాక్సిమం మీరు అంతా కెరీర్ మీద ఫోకస్ చేసిన వల్లనే ఇసువంటి చూజ్ చేసుకుంటాం. ఒకవేళ మనం కెరీర్ మీద ఫోకస్ లేకుండా ఏం చూజ్ చేసుకోం, ఏవో అవుతుందిలే పోతుంది అనుకుంటాం, అట్లానే బ్యాక్లాగ్స్ పెట్టుకుంటాం. బ్యాక్లాగ్ లానే ఉంటేనే ఉంటాయి, అది కామన్. మీటింగ్ లో బ్యాక్లాగ్ లేకుంటే బెస్ట్ ఎలా ఉన్నాడు అర్థం. ఎందుకంటే మనం ఇక్కడ ఏదో సంపాదించాలి, లక్ష్యం సంపాదించాలి, మనకు పైసలే కావాలనుకుంటే ఇదే పైసలు పెట్టుకుంటే మార్నింగ్ ఇంకో 1 లక్ష 2 లక్షలు ఎక్కువ పెట్టుకుని ఫారెన్ పెట్టుకోండి. ఫారెన్ పోయినా కూడా ఏం మనీ, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. యూ హావ్ టు బిల్డ్ యువర్ కెరీర్, స్టార్ట్ యువర్ కెరీర్ ఓన్లీ. అదర్వైజ్ గైస్ వి ఆర్